సార్, బైబిల్ చదవడం ద్వారా దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది అన్నారు కదా, అంటే దేవుడు మాట్లాడతాడా మనతో? ఖచ్చితంగా మాట్లాడతాడు. బైబిల్ అనేది ఆల్రెడీ దేవుని యొక్క చిత్తాన్ని వెల్లడి చేసి మాట్లాడి ఇచ్చినటువంటి గ్రంథము కనుక అది చదువుతూ ఉన్నప్పుడు ఆయన చిత్తం అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియలో మనం ప్రార్థనా పూర్వకంగా గనక మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క చిత్తం అనేది ఖచ్చితంగా దానిలో నుండి గ్రహించుటకు మనతో మాట్లాడేటువంటి ప్రక్రియ ఆయన చేస్తాడు, అందులో సందేహం లేదు. అంటే ఇప్పుడు బైబిల్ ద్వారానే దేవుడు మాట్లాడతాడా, ఇంకే విధంగా మాట్లాడ్డా సార్? ఏ విధంగా మాట్లాడడం అనేటువంటి ప్రక్రియ తర్వాత మొదటిగా ప్రాథమికంగా ఉన్నటువంటి అందరి కోసం దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది అనేది బైబిల్లో వ్రాయబడి ఉంది, దాన్ని మొదట అర్థం చేసుకోవాలి. తర్వాత పర్సనల్ గా మాట్లాడడం అనే తర్వాత ముందు మనోళ్ళు ఏం చేస్తున్నారంటే పర్సనల్ గా నా వ్యక్తిగతంగా అసలు దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అసలు నేను బైబిల్ ఫాలో అవ్వకుండా లేదా బైబిల్లో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని చెప్పిన మనసు మార్చుకోకుండా నా వ్యక్తిగతంగా దేవుని ఇష్టం ఏంటి అబ్బా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకని అంటే ఫస్ట్ బేసికల్ గా బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని చిత్తానికి మన మనసు మార్చుకోవాలి, ఆ చిత్తం చొప్పున మనం మన జీవన విధానం జీవన శైలిని మార్చుకోవాలి, ఆ తర్వాత దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.